రాజ్కోటి తమ సంగీతంలో వైవిధ్యం కోసం పడే తపనకు స్వరాకృతి గోవిందా గోవిందా చిత్రంలోని ఇందిర మందిర అన్న పాట. సోలో ట్రంపెట్తో లీడ్ తీసుకొని డిఫరెంట్ కటింగ్స్తో పల్లవీ చరణాలు నడిపించిన తీరు అద్భుతం. వినగానే దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు ఓకే చేసినటువంటి ఈ ట్యూన్లోని కొత్త కటింగ్ వేటూరి గారైతే న్యాయం చేస్తారని భావించి ఆయన చేతనే పాట రాయించారు. అంతా బాగుంది కానీ ఇందిరాకార అనడానికి బదులు ఇందిరకార అనడం ఏమిటని బాలుగారు స్వరకర్తలు ఇద్దరిని అడిగారట. అందుకు నవ్వుతూ తప్పదు సరిపెట్టుకోమన్నారంట. నిజంగా ఆ కటింగ్స్తో పాడటం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి బాలుగారు చిత్రగారు అప్పుడు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు బాలుగారు కల్పన గారు. సుందరకారా అందుకే తొందర సందిట చేర మానస చోరా మల్లెల వీర మాటరా మాపటి శూర మన్మథ వీర మోతరా ఇందిర మందిర సుందరకారా ఎందుక తొందర సందిట చేర ఇందిర మందిర సుందరకారా అందుకే తొందర సందిట చేర తప్పట్లు ఆగాలి పూల దుప్పట్లు చప్పట్లు మోగాలి కాలాలు కాగాలి చిమ్మ చీకట్లు సిక్కమ్మ కరగాలి ప్రేమగా తట్టుకో అమ్మడు కొత్తని సోడికి కుక్కరో కొడుకి పొద్దులే రద్దురా నన్ను లే పొద్దురా ఇందిర మందిర సుందరకారా ఎందుక తొందర సందిట చేర ఇందిర మందిర సుందరకారా అందుకే తొందర సందిట చేర వైశాఖంలో తత్త తరికిట వచ్చే ఆషాఢంలో తిత్తి తరికిట ఆతికలో
సత్త తరికిడ వస్తే హేమంతలో దిత్త తిరిగిడ నీగుండే గుప్పిళ్ళు విప్పాలిలే ప్రేమ చప్పుళ్ళు సందేళ రేగాలి మంత్రాలు తంత్రాలు మానాలి ప్రేమ సూత్రాల కావ్యాలు రాయాలి తప్పులే ఒప్పులు పెట్టకే తిప్పలు అమ్మడో గొప్పలి నీ పట్టులో కంబని రాయిలో చేతలే ముద్దులే మాటలింకొద్దులే ఇందిర మందిర సుందర కారా ఎందుక తొందర సందిడ చేర ఇందిర మందిర సుందర కారా అందుకే తొందర సందిడ చేర మానస చార మల్లెల వీర మాపటి శూర మన్మథ వీర మోతరా రోహిత్ ఆవహించాడు నిన్ను. రోహిత్లు అదే హరిహరన్ ఎవరో ఇద్దరు ఆవహించేశారు నేను. అంటే చివరికి వచ్చేసరికి అంత విపరీతమైన చదువు చేసింది అన్నమాట సుమా. థ్యాంక్ యూ బాలుగారు, థ్యాంక్ యూ కల్పన అండ్ కోటి గారితో మీకు ఉండేటువంటి అనుబంధం మాతో షేర్ చేసుకోండి బాలుగారు. వాళ్ళని చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర నేను అవకాశాలకు వెళ్ళేవాడిని. ఇంతింత ఉన్నప్పుడు అవకాశాలు వచ్చాక కొంచెం నిక్కర్లు వేసుకునే లెవెల్కి వచ్చారు వాళ్ళు. సో అప్పటి నుంచి తెలుసు నాకు. సో తమాషా ఏంటంటే ఆయన బేసిక్గా గిటారిస్టు, కానీ ఆర్కెస్ట్రేషన్ ఎప్పుడు వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నాడు ఏమో నాకు ఏమీ తెలియదు. ఎక్కువగా అతను చూసింది చక్రవర్తి గారి దగ్గర పనిచేసినప్పుడు, ఇద్దరిని రాజుగారిని కోటి గారిని కూడా. కోటి ఎక్కువ యాక్టివ్గా ఉండేవాడు. రాజు తన పని తను చేసేసి ఒకసారి వెతుక్కోవాల్సి వచ్చింది ఎక్కడున్నానంటే పైన ప్రొజెక్షన్ రూమ్లో పడుకొని నిద్రపోతుండేవాడు. అంటే ఇద్దరికి తేడాలు చెప్తున్నాను నేను, బట్ బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ టాలెంటెడ్. కోటికి ఉన్న చిన్న లౌకిక జ్ఞానం రాజుకు కొంచెం తక్కువ. ముక్కు మీద కోపం, కోటికి కూడా ముక్కు మీద కోపమే. అది ఎప్పుడప్పుడు చూపించాలి, అప్పుడప్పుడు నా మీద కూడా చూపిస్తుంటాడు. మీరు మాధ్యమాలను చూస్తుంటారు కదా, నా మీద కూడా చూపిస్తుంటాడు అప్పుడప్పుడు. బట్ యాజ్ ఎ బ్రదర్ ఐ టేక్ ఇట్, దట్ డజంట్ మ్యాటర్. బట్ బేసికలీ మెలడీ అనేది చాలా ముఖ్యం అండి సినిమా పాటల్లో. ఎలక్ట్రానిక్స్ని పెట్టుకోనో లేకపోతే ఈ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని పెట్టుకునో చేస్తే ప్రతి పాట ఒక్కలాగే ఉంటాను. అనౌన్స్ చేయకపోతే ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు, అనౌన్స్ చేయకపోతే పాడేవాళ్ళు ఎవరో కూడా తెలియదు. బేసిక్గా ఒక స్టైల్ తనకంటూ ఉంటే అది అప్పుడు, ఇప్పుడు ఇది ఇది గులాబీ పువ్వు, ఇది మనోరంజితం పువ్వు, లేకపోతే ఇది సంపంగి పువ్వు అని వాసన బట్టి మనం చెప్పేవచ్చు గుప్పిట్లో ఉన్నా కూడా. అలా వాళ్ళకంటూ ఒక ముద్రను సంపాదించుకున్నారు రాజకోటి అండ్ దెన్ కోటి ఆల్సో. ఇస్ బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ సచ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ ఆఫ్ సాలు రాజేశ్వరరావు గారు. వాళ్ళ నాన్నగారి మాధుర్యం ఉంది, అట్ ది సేమ్ టైం కాలానికి తగ్గట్టుగా మారుతూ మారుతూ వచ్చాడు తను. ఎక్కడ కూడా తను హీ డెంట్ పుల్ హిమ్ డౌన్, ఇదే నా స్టైల్ ఉంటానని. బట్ ఎక్కడ చేసినా ఎప్పుడు చేసినా సరే అక్షరానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మాధుర్యానికి ఇంపార్టెంట్ ఇస్తూ అండ్ హీ గ్రూ లైక్ దట్. అందుకని ప్రతి పాట కూడా రిథమ్ బేస్డ్గా ఉన్నా కూడాను చెవికి ఇంపుగా ఉంటుంది. అది చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయంలో బాగా 100% కృతకృత్యుడయ్యాడు కోటి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐ నో దట్ బాయ్.